జమీనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ అండి కడాయి పెట్టినాను. ఫిష్కి కావాల్సిన కర్రీ ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డ, లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాము. ఫిష్ ఇది తల తోకలండి. మా ఇంట్లో తింటూ నేను ఒక్కదనే తింటాను, నేను నా చిన్న కొడుకు. దీంట్లో టమాటా, ధనియాలు, తెల్లగడ్డ, చింతపండు, పసుపు, మిరప పొడి, ఇంగువ, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలండి. ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నానండి. అది అక్కడ ఇప్పుడు నూనె వేడెక్కిందండి, వేసుకుంటాము ఆవాలు. తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. మిక్సీ పట్టుకున్నామంటే టమాటాలు బాగుంటుందండి, తక్కువ తక్కువగా ఉండదు. కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి, కొంచెము నిమ్మకాయ రసము ఉడుకుంటే. అంతే అయిపోయింది. ఇంకా ఉప్పు చూసుకున్నామంటే చాలు, ఉప్పు తక్కువగా ఉంది. కొంచెం ఉప్పు వేసుకుంటాం, కొంచెము నిమ్మకాయ వేసుకుంటామండి. ఉడికినాక వేసుకోండి, చేదు అవ్వదు. నిమ్మకాయ రసము కొంచెం ఉడికినాక కొంచెం రసం వేసేస్తాము నిమ్మకాయది. అప్పుడండి బాగుండేది. మన ముందే వేసుకున్నామంటే చేదైపోతుంది. కొత్తిమీర కట్ చేసుకోవాలండి, నేను చేసుకోలేదు. కట్ చేసేస్తే ఎంత అయిపోయింది. మళ్ళీ నేను లాస్ట్లో వేస్తానండి కట్ చేసి. అంతేనండి, ఉప్పు చూసుకున్నామా, బాగా ఇది ఉడికిందా. అంతే చేపలు వేసేయాలి, కొంచెం చేపలు ఉడికినాక తీసేయాలి. అంతే అయిపోయింది ఫిష్ కర్రీ. ఉడుకుతుంది కదండి, కొంచెం వేసుకుంటాం నిమ్మకాయ అనేసి. రసము వేసుకుంటాను, చింతపండు లైట్గా వేసుకున్నానండి. చింతపండు వేసుకోవచ్చు కానీ నేను సరి ఉడుకు ఎక్కువగా ఉందనేసి కొంచెం నిమ్మ రసము, చింతాకు వేసుకోవచ్చు కావాలంటే. నేను చింతాకు ఇంకా బాగుండింది టేస్ట్గా. ఇంకా ఫిష్ వేసుకుంటామండి. చూడండి ఫిష్ వేస్తానే ఉడికిపోతా ఉంది. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను, నేను కట్ చేయలేదు మర్చిపోయినాను.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అస్సలాం అలైకుం.